మేమే స్ట్రాటజిస్టులమి, అడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. ఇప్పుడున్న పార్టీలన్నీ కుల పార్టీలా కా కుటుంబ పార్టీలా కావా? ప్రజలు రిజెక్ట్ చేశారు కులం మతం కుటుంబం అతీతమే. పెద్ద కాపు కులంలో పుట్టి బీసీగా దళితుల అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఇప్పుడు కాదు, 86 జూన్ 14 వీళ్ళు ఎవడన్నా చేసుకున్నారా? అంటే నేను కులానికి అతీతమనే కదా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అద్భుతంగానా? ఏం చెప్తారు రాహుల్ గాంధీకి మొత్తం? ఆ పాపం అసలు అప్పుడు చెప్పింది వినలేదు, వింటే బాగుపడును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొన్న తెలిసిపోయింది మీకు, హుజరాబాద్లో 3 లక్షల ఓట్లు పడితే 3000 పడ్డాయి. ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు మంచి వాళ్ళు ఎవరంటే ఇప్పుడే బయటకు వచ్చేయండి. ముందు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు. నేను ఇప్పుడు ముందు రాబట్టి నాకు ఇంత ధైర్యం. లాస్ట్ టైం నేను రాలేకపోయాను. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అన్నాం. అంటే పాలసీస్, మోదీ గారు మారారనుకోండి, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ మేము ఫాలో అవ్వం, నేను సెక్యులరిజం డెమోక్రసీ ఫాలో అయితే డెమోన్స్ట్రేట్ చేయమనండి, అందరం కలిసిపోతాం, అందరం కలిపేస్తాం. ఐ లవ్ మై కంట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెక్యులరిజం. ఐ విల్ నాట్ అలౌ యంగ్ ముస్లిం గర్ల్స్ టు బి రేప్డ్ అండ్ క్రిస్టియన్ చర్చెస్ టు బి డిస్ట్రాయిడ్ అండ్ రూటెడ్ అవుట్. ఐ వుడ్ రాదర్ డై ఫర్ మై కంట్రీ ఫర్ మై పీపుల్ దెన్ లివ్ అండ్ సీ దీస్ బుల్డోజర్ ఇడియట్స్ డిస్ట్రాయింగ్ మాస్క్స్ అండ్ హౌసెస్ అండ్ టెంపుల్స్ అండ్ చర్చెస్. ఐఎమ్ ఎ మ్యాన్ ఫర్ సెక్యులరిజం. మోదీ గారు కలిసి నాకు పాదపూజ చేసి 120 రోజులు ఇచ్చి 125 ఫోటోలు తీసుకొని నేను ఒక్కడ తీసుకోవాలా? వాళ్ళ మినిస్టర్ తీశారు ఆ ఫోటో సడన్గానే, ఒక్క ఫోటో తీసుకోవాలా? ఇన్నిసార్లు కలిసాం కానీ ఎవరిని? నేను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుని. పెద్దలు రోషయ్య గారు లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్లు చక్కని లీడర్స్, యూత్ లీడర్స్, 50 సంవత్సరాలు లైఫ్ ఇచ్చారు పాప బడుగు బడుగు. ఆయన ఒక్క 5 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకొని మీరు గంట మాట్లాడతాను అంటారు, 5 నిమిషాలు. అంత నాలెడ్జ్ ఉన్న కాంచీరామ్తో డైరెక్ట్గా పనిచేసిన బడుగు బలహీన వర్గాల ఒక బీసీ నాయకులు, ఛాన్స్ లేదే? ఉందా? నేనే చెప్తున్నాను. గతసారి పీస్ మిషన్ రిస్టోర్ అవుతుంది అని కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ మోదీ గారికి చేశారు. ఎందుకు పీస్ మిషన్ రిస్టోర్ అయితే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం. 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చాను కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానప్పుడు పివి నరసింహరావు గారు నా సలహాలు తీసుకున్నారు, పండిట్ ఎన్కే శర్మ గారు, ఎంత తెలివితేటలు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు వాడుకున్నారు, వీళ్ళు వాడుకోవట్లేదు. కనెక్షన్స్ వాడుకున్నారు, వీళ్ళు వాడుకోవట్లేదు. ఇప్పుడు బైడెన్ గారు వాడుకుంటున్నారు, బాగుపడతారు వాడుకుంటే, వాడుకోకపోతే నష్టపోతారు. పుటిన్ గారు వాడుకోలేదు, ఏమైపోయారు? జీరో అయిపోయారు. ఇప్పుడు నేను ఫుల్ టైం వచ్చాను. వెరీ సీరియస్ మ్యాటర్, ప్రార్థించాలి దేవుని కృపలో. నేను ఎవరికి సపోర్ట్ చేశాను చూడండి, ఫేస్బుక్లో 30 యుక్రెయిన్కి. ఎందుకు 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 అడిగారు ఎవరైనా? పాపం బలహీనులు, ఇప్పుడు బలహీనులకే సపోర్ట్ చేస్తాను. బడుగు బలహీన వర్గాలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? బలహీనులు. అలాగని రెడ్డిలు లేరా మా దగ్గర? కాపులు లేరా? వెమ్మాస్ లేరా? బ్రాహ్మిన్స్ లేరా? ఎస్సీస్ లేరా? బీసీస్ లేరా? అందరూ ఉన్నారు. కులాలకు అతీతం, మనం ప్రాంతాలకు అతీతం. నేను అందరికీ సాయం చేశాను. చాలా ఆన్సర్. ప్రతి రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ మోదీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, అందరికీ ఎవరికి ఎంత సాయం చేయాలో చేసా, చేయించా. అంతకన్నా డీటెయిల్స్ చెప్పకూడదు. చేశాను, చేయించాను, అందుకే కదా పూజించుకుంటారు. ఓన్లీ ప్రార్థనలకు వస్తారేంటి నా దగ్గరికి?